సార్ మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న జలీల్ ఖాన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు విజయవాడ ప్రాంతంలో ఈసారి నా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి దీనికి సంబంధించిన వారు ఎలా గెలుస్తారో నేను చూస్తాను ప్రజలు మీ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారన్నారు నిజంగానే మరి ఏంటి వ్యతిరేకత వచ్చిందంటారా ఈ మూడు రాజధానుల విషయంలో ఇక్కడ ఒకటి ఆయన గమనించాలి ఇప్పుడు మా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకైతే బీకామ్లో ఫిజిక్స్ ఉండిద్ది బీకాంలో ఫిజిక్స్ సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి వాటికి సంబంధించిన వాళ్ళైతే మేము ఏది పార్టీలో పోటీకి పెట్టాం కదా ముందు ఆయన ఏంటంటే డేటెడ్ పొలిటీషియన్స్ అంటాం ఇప్పుడు పొలిటీషియన్స్లో రకరకాలు ఉంటారు డేటెడ్ అనమాట వీళ్ళందరూ ఇతను ఒకడు ఆడ రాయలసీమలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒక అతను ఉన్నాడు అతను మైసూరారెడ్డి ఇట్లా కొంతమంది డేటెడ్ పొలిటీషియన్స్ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తారు మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఏంటంటే మీడియాకి వాళ్ళకున్న సంబంధాలను బట్టి మీడియాతో వాళ్ళు బాగానే రిలేషన్స్ని బట్టి కొద్దిగా మీడియాలో ఏమైనా హైలైట్గా మాట్లాడితే వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సహజంగా జలీల్ ఖాన్ ప్రెస్ మీట్ పెట్టాడంటే బీకామ్లో ఫిజిక్స్ దానికోసం ఇంకేదన్నా వెరైటీకి మాట్లాడతాడో అని ఖచ్చితంగా అందరూ చూపిస్తారు కదా సో అటువంటి వ్యక్తులు అసెంబ్లీ కాదు అంటే అప్డేట్ అయ్యి ఉండొచ్చు కదా సార్ అన్నారు అప్డేట్ అయి ఉంటారు అనుకుంటున్నారు అప్డేట్ అయిపోయింది అప్డేట్లు అప్డేట్లు అయిపోయి అప్డేటెడ్ అయ్యాడు సో ఏంటంటే అప్పుడు ఆకాంక్షన్సీ కాదు ఎక్కడైనా ఈ రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో పదమూడు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది మీ మీరు ఒక్క జిల్లాలో కూడా గెలిచే సత్తా మీకు లేదు సో ఇవన్నీ ఊరక మాటలు చేతలో చేతల్లో ఉండాలి తప్ప మాటల్లో కాదు రేపు పొద్దున ఎవరు గెలవబోతూ ఉన్నారనేది మేము ఈరోజు చెబుతా ఉన్నాం మీకు ఏదైనా ఉంటే దాన్ని డిఫరెంట్గా తీసుకుందాం అంతేగాని ఊరక రండి రిఫరెన్స్ అంటే మాట్లాడుతూ మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసే తప్పుల్ని కూడా సమర్థించే వాళ్ళు అయితేనే ఆయన పక్కన ఉంటారు మాలాంటి నిజాయితీ అయితే ఉండరు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు గతంలో చూస్తే బొత్స సత్యనారాయణ గారు విజయమ్మ గారిని అయితే అసెంబ్లీ సాక్షిగా ఆయన పేరు పెట్టి సంబోధిస్తూ కూర్చో విజయ అని చెప్పేసి మాట్లాడిన బొత్స లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా కూడా చేశారు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేస్లో ఉన్న క్యాండిడేట్ కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు రకరకాల విమర్శలు చేస్తారు అది ఇప్పుడు ఆ పార్టీలో జరిగిన తప్పిదాలని తర్వాత తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అది అందరూ కలిసిమెలిసిగానే ఉంటారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర్ రెడ్డి గారికి అనుంగ శిష్యుడిగా ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయనకి అక్కడ ఒక సీఎం హోదా కల్పించే పోస్టులోకి ఆయన దగ్గర దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విమర్శలు అనేది చేయాల్సిందే సో ఆ భాగంలో విమర్శలు చేసినప్పుడు వాళ్ళే మళ్ళీ మీరు తీసుకొని పక్కన కూర్చోబెట్టారంటే ప్రజల్లో బలం ఉన్న వాళ్ళని ఈరోజు మన పక్కన నిజంగానే జలీల్ ఖాన్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయా అంటే ఆయన చెప్తున్నారు అసెంబ్లీలో నన్నే పెట్టి ఎవరు మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారో ఒకసారి నాకు చెప్పండి జలీల్ ఖాన్ గారు అని నన్ను అడిగేవారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి జలీల్ ఖాన్ గారు అనేవారు మొత్తం రెడ్డి రాజకీయమే నడుస్తూ ఉంది ఇంకా ఎన్ని ఎన్ని రోజులు మనం ఈ రెడ్లకు సేవలు చేయాలి అని చెప్పేసి బొత్స గారు అనేవారు అదే విషయం నేను ఈయనకు చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పేసి కొన్ని గుర్తులు అప్పుడు జరిగిన సంఘటనలు చెప్పారు అంటే అతను మాట్లాడే మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా భావన ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఒక విలువలు ఉన్న నాయకుడు నిజంగా ఈ ఎప్పుడు పడితే అప్పుడు ఏ మాటలు మాట్లాడకుండా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు సపోజ్ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు లాంటి మాట్లాడే అయితే మనం కొంచెం ఉన్న పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆయన ఇది పడితే అది మాట్లాడడం సో ఆయన మాట్లాడాడంటే కొంచెం దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది జలీల్ ఖాన్ లాంటి వ్యక్తులు మాట్లాడే కూడా మనం పరిగణలో తీసుకోవాలి అన్న సార్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిసి వేరే పార్టీలోకి జంప్ అయ్యి రాజీనామా చేయకుండా వెళ్ళిన వాళ్ళకి విశ్వసనీయత లేదు ఈరోజు మా పార్టీలోకి రావాలి అన్నా కూడా ఈ రోజుకి రాజీనామా చేసే తీసుకుంటున్నాం కదా రాజీనామా చేయకుండా మేము ఎవరిని తీసుకోవట్లేదు కదా ఏ మాకు మాకు ఈరోజు మేము నిజంగా డోర్లు ఓపెన్ చేస్తే మేము ఆ విశ్వసనీయత అనేది వన్ పర్సన్ పక్కన పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక్క ఒక్క అసెంబ్లీ సభ్యుడు కూడా ఉండడు కదా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు మిగలరు కదా కానీ మాకు ఆలోచన లేదు మేము ప్రజాస్వామ్యతంగా మేము రాజకీయాలు చేయదలుచుకున్నాం కానీ వేళలాగా రోజుకొక మాట పూటకు ఒక మాట చెప్పుకొని బతికే బతుకులు వాళ్ళు బతుకుతారు కానీ మాకు ఆ బతుకు అవసరం లేదు మేము నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయం మా నాయకుడు చేస్తాడని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాం సార్ ఈ మధ్య అంటే ఈ ఏడు నెలల సమయంలో అసెంబ్లీలో ఎక్కువగా టీడీపీ వారు మాట్లాడకపోయినా అంటే అసెంబ్లీలో అడుగు పెట్టకపోయినా బయట ప్రెస్ మీట్లలో చాలా ఎక్కువ అంటే ఎక్కువ సంఖ్యలోనే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనురాధ గారు ఈ మధ్య అంటే చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు నిన్న కూడా ఒక వ్యాఖ్య చేశారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళబోతూ ఉన్నారు సీఎం రేసులో బొత్స గారు ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఏంటంటే నిజంగానే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మళ్ళీ ఏమైనా ఆయన ఇబ్బంది పెట్టే విధంగా ఉండ అనుకోవచ్చా అది ఈరోజు స్టేట్మెంట్ కాదు ఐదు సంవత్సరాల నుంచి మీరు తీసుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు మళ్ళీ తిరగదాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు పాడిందే పాట అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే రాజకీయంగా దీన్ని వాడుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతా ఉందని చెప్పి ప్రజల్లో ఒక ఫీలర్ వదలాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్న సంగతి ప్రజలకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన కేసులు ఎవరు పెట్టారు ఏ రాజకీయ స్వార్థం కోసం పెట్టారనేది ప్రజలకు తెలియదా ప్రజలకు తెలియకుండా ఏమైనా వేసారా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అనురాధ గారని తెలుగుదేశం పార్టీలో మీరు చెప్పినా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉంది శంకర పద్మశ్రీ అని వీళ్ళిద్దరూ అంటే నేను మహిళల గురించి ఈ విధంగా మాట్లాడకూడదు మహిళలు కా కాకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మహిళల్లాగా ప్రవర్తిస్తే మనం మాట్లాడచ్చు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ నోటికి ఎంత వస్తే అంత మొన్న లైవ్లో చూసే ఒక ఛానల్ లైవ్లో అనురాధ గారిది చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద అంట తిడుతున్నారంట ప్రజలందరూ అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు తిడుతున్నారంట దానికి ఏమో ఇక్కడి నుంచి ఎడదా కారిపోయేటట్టుగా లైవ్లో ఏడుస్తూ ఉంది ఇది అంటే ఈ నాటకాలు ఈ ఈ ఈ షో అంటే అధినేత మీద ఉన్న భక్తి ప్రేమ కోరుకోండి నవీన్ గారు అసలు బాల అంట కాదు మీరు కూడా మన అంటానికి అధినేత మీద ప్రేమ చంద్రబాబు నాయుడు తిడుతున్నారు ఏడ్ చేస్తున్నా ఎందుకు ఎందుకు దొంగ నాటకాలు ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత మోసగాడు ఎంత మోసకారి ఎంత దగాకోరు అనేది ప్రజలకు తెలియదా సిగ్గు లేకుండా ఆయనను సమర్థిస్తా మాట్లాడతా నువ్వు మళ్ళీ లైవ్ లో ఏడ్చినట్టుగా నాటకాలు ఆడుతా ఉన్నావు అంటే ఇంకా ఆ విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాం అటువంటి వ్యక్తుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏదైతే అనురాధ కావచ్చు అదేవిధంగా శంకర్ పద్మశ్రీ అని ఇంకా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒక చేటర్ అనమాట ఇలా గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది అభిప్రాయం